प्रियतम प्रधान श्री नरेंद्र मोदी गारी ओक चेतुल मीदुगा आदि शंकराचार्य विग्रह प्रतिष्ठ कार्यक्रम अक्कडे विशेष पूजा कार्यक्रम अभिषेका जरगडम चला संतोषम आ पवित्र कार्य धर्म कार्य वर्चुअल द्वारा देशव्याप्त ప్రజలందరూ చూడడం నిజంగా చాలా సంతోషం ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అనేక ప్రభుత్వాలు పోయినాయి వారి వారి పాలన సమయంలో వారి వారి ప్రభుత్వాల సమయంలో అనేక విపత్కర పరిస్థితులు వచ్చినాయి అనేక ప్రాంతాల్లో దేవాలయాలు ధ్వంసమైనాయి ఇప్పటి కూడా అనేక పదలో ధూప దీప నైవేద్యం లేకుండా అనేక దేవాలయాలు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసుంది కానీ మన కళ్ళెదుట మన ముందు అందరూ చూస్తున్నగానే భగవాన్ స్వరూపుడైనటువంటి ఆది శంకరాచార్యుల వారి యొక్క వారు తనువు చాలినటువంటి ఒక సమాధి ఇవాళ వరద విపత్తులో పోయిన తర్వాత ఇలా నరేంద్ర మోడీ గారు నిజంగా ఒక దృఢ సంకల్పంతో తిరిగి పునఃప్రతిష్ఠించాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చడం నిజంగా ఇంతటి గొప్ప కార్యం ఇంకోటి కాదు మన రాయకాలు చూస్తున్నాం మనం ఒక దేవాలయానికి వెళ్ళి దేవుని పూజించి తల్లిని పూజించి ధైర్యంగా ముందుకొచ్చే ప్రయత్నం ఏ పార్టీ చేయలేదు హిందూ అని చెప్పుకోవడానికే భయపడేటువంటి పరిస్థితులు నేను హిందూనని సగర్వంగా చెప్పుకునే పరిస్థితులు గతంలో లేవు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ వర్చువల్ ద్వారా చూడండి హిందూ సమాజం కానీ సోషల్ మీడియా ద్వారా వీక్షించే హిందూ సమాజం కానీ ఈరోజు దేశంలో ఈ పవిత్ర భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు లేకుంటే ఈ పవిత్ర కార్యం జరిగేదా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా 370 ఆర్టికల్ రద్దు జరిగేదా ఒక్కసారి ఆలోచించండి దీన్ని కూడా మతం కోర్తో చూసే ప్రయత్నం చేస్తే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు అరే 80% ఉన్న హిందువులనొంటి దేశంలో ధర్మకార్యం చేయడమే హిందుత్వమే మతతత్వమైతే అట్లాంటి ఆలోచించినటువంటి కుహన సెక్యులర్ వాళ్ళనటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక గొప్ప కార్యం నిర్వహించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారికి ఇంకా నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కేదార్నాథ్ తలుస్తూ కొలుస్తూ